గుడ్ మార్నింగ్ అందరికి, స్వాగతం సుస్వాగతం. మండే మొదలైంది, మళ్ళీ వీక్ స్టార్ట్, మళ్ళీ హడావుడ్ స్టార్ట్. సరే, మీరు ఏ హడావుడ్లో ఉన్న ప్రాబ్లం లేదండి, వెలుగు పేపర్ ని మీరు వినిపించడానికి నేను వచ్చేసాను. యూనో, ఇవాళ వెలుగు పేపర్ సెకండ్ యానివర్సరీ. ప్రజల సమస్యలకి ఒక వేదికగా, ప్రజల గొంతు వినిపించడానికి ఒక వారధిగా వెలుగు పేపర్ మీ ముందుకు వచ్చి రెండేళ్ళు అయింది. రెండేళ్లుగా ఆ వెలుగుని ఎంతగానో తమ పేపర్ గా ఓన్ చేసుకున్న మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఇవాళ సెకండ్ యానివర్సరీ సందర్భంగా చీఫ్ ఎడిటర్ అంకం రవి ఆశీర్వదించండి అని చెప్పి ఒక నోట్ రాశారు, అది యాజ్ ఇట్ ఇస్ నేను మీకు వినిపిస్తా. మన ప్రజలు, మన బాగోగులు, మన ప్రయోజనాలే ఎజెండాగా వెలుగు ముందుకు సాగుతోంది. తెలంగాణ ప్రజలకు నచ్చింది మెచ్చిందే తన బాటగా ఎంచుకుంది వెలుగు. అన్ని వర్గాలకు అవసరమైన సమాచారం ఇవ్వడం, ప్రజలకు పనికొచ్చేది మెచ్చుకోవటం, జనాన్ని ముంచేది అడ్డుకోవడం, ఉన్నదున్నట్లుగా చెప్పడం, ఇదే వెలుగు చేస్తోంది, చూస్తోంది, చేస్తుంది ఇక ముందు. తెలంగాణ జనం ప్రయోజనమే వెలుగు న్యూస్ పాలసీ. సొంత రాష్ట్రం వచ్చినాక కూడా మన నీళ్లు దోపిడీ అవుతుంటే వెలుగు ఒక్కటే ఎలుగెత్తి చాటింది, మీ అందరికీ తెలుసది. కరోనాతో జనం తిప్పలు పడుతుంటే పట్టించుకోని నిర్లక్ష్యాన్ని ప్రశ్నించింది. జనం ప్రాణాలని గాలి కొదిలేసి ప్రజల సొమ్మును వృధా చేసే నిర్మాణాలకు తలకెత్తుకుంటున్న తీరును వెలుగులోకి తెచ్చింది. తెలంగాణ బతుకు సామాజిక న్యాయం కేంద్రంగా వెలుగు కథనాలు అందిస్తోంది. రైతులు, కార్మికులు, నిరుద్యోగులు, నిరుపేదల పక్షాన నిలుస్తోంది. బీసీలు, దళితులు, గిరిజనుల ఆకాంక్షలను వెలుగులోకి తెస్తోంది. నిధుల దుబారా, అందని పథకాలు, అమలు కాని హామీలపై జనం తరఫున నిలదీస్తోంది. ఇవన్నీ గిట్టని సర్కార్ సహజంగానే కక్షగట్టింది. అడుగడుగున అవరోధాలు కల్పిస్తూ చివరికి ప్రభుత్వ ప్రకటనల్ని కూడా నిలిపేసింది. ఆర్థిక మూలాలని దెబ్బతీస్తే వెలుగును అడ్డుకోవచ్చున్న ప్రభుత్వ కుట్రను లక్షలాది పాఠకుల అండతో వెలుగు ఎదుర్కొంటోంది. V6 ను ఆదరించినట్లుగానే వెలుగును ఇది మా పత్రిక అని పాఠకులు గుండెల్లో పెట్టుకున్నారు. రెండేళ్ల కిందట తెలంగాణ ప్రజల పత్రికగా వెలుగు జనం ముందుకు వచ్చింది. ఆ మాటకే ఎప్పటికీ కట్టుబడి ఉంటుంది. హక్కున చేర్చుకుని ఆదరిస్తున్న పాఠకులకు వెలుగు యాజమాన్యం టీం తరఫున ధన్యవాదాలు. ప్రోత్సహిస్తున్న ప్రకటనకర్తలకు, సహకారం అందిస్తున్న ఏజెంట్లు, హాకర్లకు కృతజ్ఞతలు. సమాచార వారధిగా, జనం పత్రికగా అదే బాధ్యతతో మూడో ఏడాదిలో కడుగు పెడుతోంది వెలుగు. మీ ఆదరణ, అభిమానం ఇట్లనే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. సో దిస్ ఇస్ అవర్ చీఫ్ ఎడిటర్స్ నోట్ అండి. అండ్ ఇవాళ వెలుగు పేపర్లో బ్యానర్ ఐటమ్ ఏంటో తెలుసా? ఆస్తులు ఆన్లైన్ చేయాలంటే పన్నులు కట్టాల్సిందే. ఊర్లలో జనానికి విపరీతమైన సతాయింపులు అండి, జనం మస్తు పరేషాన్ అవుతుంటు. దాని గురించి చూద్దాం. అండ్ ఇవాళ కాక జయంతి, యాది మరువం కాక అని చెప్పి ప్రత్యేక కథనాలు ఇవాళ 8th పేజ్ లో ఉన్నాయి. అండ్ మంచిగున్నా త్వరలోనే తిరిగి వస్తా, వచ్చే 2 రోజులు నాకు రియల్ జస్ట్ అని చెప్పి ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు. మీ ఫెయిలియర్స్ కు కేంద్రాన్ని నిందిస్తారా అని చెప్పి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సీఎం కేసీఆర్ ని క్వశ్చన్ చేస్తున్నారు. ఇలాంటి బోలెడని వార్తలు వచ్చాయి. వీటన్నిటితో వెలుగు పేపర్ మీ ముందుకు వచ్చింది. మీరు కూడా V6 ఫేస్బుక్ పేజ్ లోకి వెళ్ళి షేర్ కొట్టి ఫోన్ పక్కన పెట్టండి. ఒక 45 మినిట్స్ లో మీకు అన్ని వార్తలు చకచకా వినిపించేస్తాను. చలో ఠీకే, నేను మొదలు పెట్టేస్తున్నా, మీరు షేర్ కొట్టేయండి. ఆస్తులు ఆన్లైన్ చేయాలంటే పన్నులు కట్టాల్సిందే. ఒక ఎల్కతుర్తి, వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తికి చెందిన కే జమున ఆవేదన చూద్దాం మనం. దసరా పండుగ టైంలో పంటల లాగుడికే పైసలు దొరికాయి, మళ్ళీ ఇప్పుడు కరోనా టైం, చేతిలో చిలిగాగా ఉండలేదు, ఇంటిని ఆన్లైన్ లో పెడతామని ఆఫీసర్లు వస్తున్నారు, అట్లా పెట్టాలంటే ట్యాక్సులు కట్టమంటున్నారు, మేము బతుకుడే కష్టంగా ఉన్నదంటే పంచాయతీకి ఎక్కడి నుంచి పైసలు తెచ్చి కట్టాలి, ఆన్లైన్ చేసుకోకుంటే ఏ సర్టిఫికేట్స్ అడిగినా ఇయ్యరంట, మాకు ఇంత తిప్పలు ఎందుకు పెడుతున్నారో తెలుస్తలేదు. ఇది ఒక్క జమున ఆవేదనే కాదండి, మొత్తం తెలంగాణలో చాలా చాలా కాదు అన్ని ప్రాంతాల్లో ఏదైతే ఈ వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ జరుగుతుందో, ఆన్లైన్ రిజిస్ట్రేషన్, దానికి సంబంధించి ప్రతి చోట కూడా జనాల నుంచి ఇదే ఆవేదన మనకి వ్యక్తమవుతున్న పరిస్థితి. పన్నులు కడితేనే ఆస్తులు ఆన్లైన్ చేస్తామంటూ ప్రజల్ని పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది సతాయిస్తున్న సిచ్యుయేషన్ మనకి కనిపిస్తోంది. ప్రాపర్టీ ట్యాక్స్, నల్లా బిల్లు కట్టిన రసీదులు చూపిస్తేనే పని అవుతుందని చెప్పి తెగేసి చెప్తున్నారు. కరోనా కష్టకాలంలో పనులే సరిగ్గా లేవని, పైసలు ఎక్కడి నుంచి తేవాలని చెప్పి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సర్వే స్టాఫ్ మాత్రం వినిపించుకోవడం లేదండి. ఆస్తిని మ్యుటేషన్ చేయాలన్నా ట్యాక్స్ క్లియర్ చేసి తీరాల్సిందే అని చెప్పి తెగేసి చెప్తున్నారు. లేకపోతే గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి సర్టిఫికేట్స్ ఇచ్చేది లేదు అని చెప్పి స్పష్టం చేస్తున్నారు. ట్యాక్సులు వసూలు చేయాలని ప్రభుత్వమే ఆదేశించిందని చెప్పి కూడా ఆఫీసర్లు చెప్తున్నారు. ఈ బెదిరింపులకి వాటికి జనాలు మాత్రం ఆగమవుతున్న పరిస్థితి. ఊళ్ళలో జనానికి విపరీతమైన సతాయింపులు కనిపిస్తున్నాయి. దాని గురించి మనం సెకండ్ పేజ్ లో చూద్దాం. సెకండ్ పేజ్కి వస్తే అందిన కాడికి దండుకుంటున్నారు. రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు అన్ని కూడా ఆన్లైన్ చేసి వాటికి మెరూన్ కలర్ పాస్బుక్లు ఇస్తామని చెప్పి సీఎం కేసీఆర్ ప్రకటించి దానికోసం సర్వే చేయిస్తున్నారు. మనకు తెలుసు రోజు దాని గురించిన కథనాలు మనం వెలుగులో చూస్తున్నాం. అయితే ఈ సర్వేని కింది స్థాయి ఆఫీసర్లు, సిబ్బంది తమకి తోచినట్లుగా వాడుకుంటున్న పరిస్థితి అండి. కొందరు సర్వే మ్యుటేషన్ పేరుతో ప్రజల నుంచి అందిన కాడికి డబ్బులు దండుకుంటున్నారు. మనం చూసాం కూడా, అసలు 300 అయ్యే చోట 2300 అని చెప్పేసి 300 రసీదు ఇచ్చి 2000 వాళ్ళ జేబులో వేసుకుంటున్నది కూడా మనం వెలుగులో కథనం వచ్చింది. సో ఆస్తులు ఆన్లైన్ మ్యుటేషన్ ఉచితంగా చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. క్లియర్ గా చెప్పారు ఎలాంటి డబ్బులు ఎవరు కట్టక్కర్లేదని చెప్పి. అయినా సరే ఆదేశాలు చాలా చోట్ల కింది స్థాయి సిబ్బంది పాటించుకుంటలేదు.
పంచాయతీకున్న బకాయి పనులన్నీ చెల్లించాల్సిందని చెప్పి పట్టుబడుతూ ప్రజల్ని పీల్చేస్తున్నారు అని చెప్పి చూసినాం. సర్టిఫికేట్స్ ఇవ్వబోమని చెప్పి బెదిరిస్తున్నారండి. ఇక మీదట క్యాస్ట్, నేటివిటీ, ఇన్కమ్, ఇతర సర్టిఫికేట్స్ అన్ని కూడా గ్రామ పంచాయతీల నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. ట్యాక్సులు కట్టకపోతే ఆన్లైన్ లో ఆస్తుల్ని ఆన్లైన్ చేసుకోకపోతే ఆ సర్టిఫికేట్లు ఇవ్వబోమని చెప్పి కొందరు పంచాయతీ కార్యదర్శులు బెదిరిస్తున్న పరిస్థితి. ఎంపీఓలు, ఎంపీడీఓలే తమకు ఇలాంటి ఆదేశాలు ఇచ్చినట్లు వాళ్ళు చెప్పుకుంటున్నారు కూడా. దీనికి సంబంధించి ఎంపీడీఓని ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచే మాకు ఆదేశాలు వచ్చాయి, ట్యాక్సులు వసూలు చేయాలని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. పైసలు లేవు. మామూలుగా కూడా దసరా టైంలో జనాల చేతిలో పెద్దగా డబ్బులు ఉండవండి, ఎందుకంటే వ్యవసాయం పెట్టుబడులకే ఎక్కువ మిక్కీలకు అప్పులు తెచ్చుకుంటారు. పైగా కరోనా టైం, దీనివల్ల అసలు చేతిలో చిల్లి ఇవ్వ కూడా లేని పరిస్థితి. అనారోగ్యం బారిన పడితే కూడా దవాఖానలో చూపించుకోలేని దారుణమైన పరిస్థితిలో ఉంటే ఇలాంటి టైంలో సర్వే పేరుతో ఇన్ని డబ్బులు వసూలు చేయడం ఏంటని చెప్పి జనాలు బాధపడుతున్నారు. పైగా పంచాయతీ కార్యదర్శులు పురుషులు అయితే రోజు అర్ధరాత్రి దాకా వాళ్ళు సర్వే చేయాలని చెప్పి కూడా పంచాయతీరాజ్ ఆఫీసర్లు ఆదేశాలు జారీ చేశారండి. మహిళా కార్యదర్శులు అయితే వాళ్ళు డే టైం సర్వే చేయాలి, వెరాజ్ పురుషులైతే రాత్రి 12 దాకా చేయాలి, అవసరమైతే నైట్ పూట కూడా సర్వే చేయాలని చెప్పి చెప్తున్నారు. మరి నైట్ పూట ఎవరు సర్వే వివరాలు అవి ఎవరు ఇస్తారో తెలీదు. అయితే అదట్లు ఉంటాయి, అసలు నైట్ పూట సరైన వెళ్తురు ఉండదు, లైవ్ ఫోటోలు ఎట్లా తీయాలి అని చెప్పి వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అది ఫోటో ఎట్లా తీయాలి, లేకపోతే అది ఎట్లా అప్లోడ్ చేయాలి, ఇవన్నీ తెలియక ఇబ్బంది పడుతున్నారు. సర్వే కోసం ఊళ్ళకి అదనపు స్టాఫ్ ని కూడా పంపిరండి. పంచాయతీ సెక్రటరీలు లేని ఊళ్ళలో ఎంపీడీఓ ఆఫీసులో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్స్, టైపిస్టులు, సెర్ప్ సీసీలను కేటాయించిన పరిస్థితి. వీళ్లే ఆ ఊళ్ళలో ఆస్తులు నమోదు చేయాలన్నమాట. అలాగే ఎక్కువ ఇళ్ళు ఉన్న చోట్ల కూడా, పెద్ద పెద్ద ఊళ్ళలో కూడా ఒక పంచాయతీ సెక్రటరీ ఊరంతా తిరిగే పరిస్థితి లేదు కాబట్టి పంచాయతీరాజ్ డిఆర్డీఏకి చెందిన సిబ్బందిని అదనంగా నియమించారు. సో అసలు రోజుకి 70 ఇళ్లకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ చేయాలని చెప్పి వీళ్ళకి ఆదేశాలు ఉన్నాయి. బట్ ఏంటంటే అసలు పదుల సంఖ్యలో కూడా నమోదు చేయలేకపోతున్నామని చెప్పి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా వీళ్ళకి ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చారు. ఆస్తులు నమోదు చేసే క్రమంలో ఫస్ట్ 30 ఇళ్లకైతే 5 రూపాయలు ఇన్సెంటివ్, 30 ఇళ్లు దాటితే 10 రూపాయలు ఒక్కొక్క ఇంటికి ఇన్సెంటివ్ ఇస్తున్నట్లు కూడా ప్రకటించారు. యాప్ లో విపరీతమైన సమస్యలు ఉన్నాయని చెప్పి ఈ డీటెయిల్స్ అవి నమోదు చేస్తున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఏదైతే తెలంగాణ స్టేట్ నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ బుక్ TSNPB అప్డేషన్ యాప్ సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఫోటోలు తీసేందుకు కెమెరా ఆన్ చేస్తే బఫర్ అవుతూనే ఉంటుంది, అది ఎప్పటికీ కూడా సరిగా సెట్ కాదు, సిగ్నల్స్ సరిగా లేవు. యాప్ పనితీరు వల్ల ఒక్కొక్క ఇంటి దగ్గర 20 నిమిషాల నుంచి అరగంట వరకు పడుతుందని చెప్పి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 70 ఆస్తుల్ని ఒక రోజు, కనీసం 70 ఇళ్ల ఆస్తులను ఆన్లైన్ చేయాలని చెప్పి చెప్తున్నారు. అసలు ఈ టెక్నికల్ సమస్యలతో ఇది జరిగే పనేనా అని చెప్పి వాళ్ళు అంటున్నారు. చాలా చోట్ల మాన్యువల్ గా రాసుకుంటున్నారండి, ఈ యాప్ వల్ల అయ్యే పని కాదు, చచ్చేది కాదు అని చెప్పి మాన్యువల్ గా రాసుకుని వెళ్తున్న పరిస్థితి. మండలానికి 3 నుంచి 5 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1000 వరకు మాన్యువల్ గా వివరాలు సేకరిస్తున్నారని చెప్పి చూస్తున్నాం. 10 ఇళ్లు కూడా సర్వే చేయలేకపోతున్నాం అని చెప్పి నల్గొండ జిల్లాకు చెందిన ఒక మహిళా పంచాయతీ కార్యదర్శి చెప్తున్నారు. రోజుకి 70 ఇళ్లు టార్గెట్ పెట్టారు కానీ మేము 10 కూడా చేయలేకపోతున్నాం. మా మండలంలో 34 పంచాయతీలు ఉంటే 20 మంది సెక్రటరీలకే యాప్ ఇన్స్టాల్ చేసిండ్రు. ఆస్తుల మ్యూటేషన్ కు లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ తప్పనిసరిని ఎంపీడీఓ చెప్తున్నారు. వాటిపై అసలు ప్రజలకు అవగాహన లేదు. మేము పోయి సర్వే నెంబరు, కరెంట్ మీటర్ ఇవన్నీ అడుగుతుంటే ప్రజలు ఎందుకు ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అసలు వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నామని చెప్పి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అండ్ పత్రికా స్వేచ్ఛ వెలుగులో చూస్తున్నా అని చెప్పి ఫ్రీడమ్ ఫైటర్ ముల్కనూరు, ఫ్రీడమ్ ఫైటర్ బొజ్జపురి వెంకటయ్య చెప్తున్నారండి. ఇదివరకటి పత్రికల్లో చూసేటోళ్ళం వార్తలు, కథనాల్లో పత్రికా స్వేచ్ఛ, బట్ ఈ మధ్య అది కనిపిస్తలేదు, మళ్ళీ వెలుగులోనే ఆ పత్రికా స్వేచ్ఛ కనిపిస్తోందని చెప్పి ఆయన వెలుగు 2nd anniversary సందర్భంగా ఆయన అభిప్రాయం చెప్పారు. నిజాలు నిర్భయంగా రాస్తూ ప్రజల ప్రాబ్లమ్స్ బయటకు తీస్తున్నారు. పేపర్లో వచ్చే మెయిన్ స్టోరీలు కానీ లైఫ్ ఎడిషన్ తో పాటు సీనియర్ సిటిజన్స్ వార్తలు చాలా బాగుంటున్నాయి, అందరికీ మొత్తం క్లారిటీతో ఉంటోంది, ప్రతిదానికి ఇచ్చే ఇంపార్టెన్స్ బాగుంది, ప్రజా సమస్యలు దానికి సంబంధించిన వార్తలు అందరినీ కూడా చదివించేలా ఉంటున్నాయి, దర్వాజా ఆదివారం వచ్చే దర్వాజాలు వచ్చే అంశాలు మంచిగా ఉంటున్నాయని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. అండ్ జనరల్ ఈ 2nd page లోనే ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఉందండి, ముక్కుకెళ్ళి శాంపిల్ తీస్తే బ్రెయిన్ కు బొర్రె పడ్డది. మనం ఇప్పటికే కరోనా టెస్ట్లకు సంబంధించి శాంపిల్ తీసేటప్పుడు చాలా మంది చెప్పింది ఏంటంటే ఆ స్వాబ్ కోసం ఎప్పుడైతే ముక్కులో కట్ పెడతారో అది ఏమాత్రం కొంచెం తేడాగా జరిగినా ముక్కు ఒక 4-5 డేస్ అట్లనే నొప్పి కంటిన్యూగా ఉంటుంది అని చెప్పి చాలా మంది చెప్పిన పరిస్థితి. అమెరికాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ మనం చూద్దాం. ఒక మహిళకు కరోనా సోకిందా లేదా అని తెలుసుకునేందుకు నాసల్ స్వాబ్ టెస్ట్ చేస్తే ఏకంగా మెదడుకే బొర్రె పడింది. ఆమెకు టెస్ట్ చేసిన వ్యక్తి స్వాబ్ ను మరీ లోపలికి పంపడంతో ముక్కు వెనుక భాగం, మెదడుకు మధ్య ఉండే బ్రెయిన్ లైనింగ్ కు రంధ్రం పడింది. సో ముక్కు నుంచి బ్రెయిన్ ఫ్లూయిడ్ లీక్ అవ్వడం స్టార్ట్ అయింది. వెంటనే ఆమెని హాస్పిటల్ కి తరలించి ట్రీట్మెంట్ చేయకపోతే కనుక ముక్కు ద్వారా బ్రెయిన్ కు గాలి, బ్యాక్టీరియా వంటి వెళ్ళి చాలా ఇబ్బంది అయ్యేది అని చెప్పి మనం ఈ ఆటగాళ్ళు చూస్తున్నాం. యాక్చువల్లీ ఆ మహిళకి కొన్నాళ్ళ కిందట తలలో బ్రెయిన్ కి సంబంధించి ఒక సర్జరీ జరిగిందండి.
అంటే బ్రెయిన్ ని కాపాడుతూ దానికి పోషకాలు అందేలా చూసే సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ఎక్కువ అవడంతో దీని ఇంట్రాక్రేనియల్ హైపర్టెన్షన్ సమస్య వచ్చింది ఆమెకి. సో డాక్టర్ ఆమె ముక్కు వెనుక భాగంలో బ్రెయిన్ లైనింగ్ కు రంధ్రం చేసి ఫ్లూయిడ్స్ ని తగ్గించారు. ఆ తర్వాత ఆ రంధ్రం పూడుకుపోయేలాగా చేసినా కూడా అక్కడ బ్రెయిన్ లైనింగ్ ముక్కులోకి చొచ్చుకొచ్చింది అనమాట. సో సర్జరీతో మళ్ళీ దీన్ని సర్జరీతో సెట్ చేయాలని చెప్పి జూలైలో డాక్టర్స్ రెడీ అయ్యారు. సో ఆమెని ఒకసారి కరోనా టెస్ట్ చేయించుకుని రమ్మని చెప్పారు. ఆమె కరోనా టెస్ట్కి వెళ్తే మనకి చెప్పుకున్నాం కదా బ్రెయిన్ లైనింగ్ ముక్కులోకి చొచ్చుకొచ్చింది. ఇది ఆ కరోనా టెస్ట్ చేసే వాళ్ళకి తెలియదు కదా, ఆ స్వాబ్ ఇట్లా అనేసరికి ఆ రంధ్రానికి చిల్లు పడి మొత్తం ఫ్లూయిడ్స్ అన్ని కూడా ముక్కులోంచి కారిన పరిస్థితి. సో వెంటనే వాంతులు, తలనొప్పి, మెడ స్టిఫ్గా అయిపోవడం, వెలుతురుని తట్టుకోలేకపోవడం ఇలాంటివన్నీ జరగడంతో ఆమెని వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేశారు. డాక్టర్ వాల్ష్ టీమ్ ట్రీట్మెంట్ చేసి కాపాడింది అని చెప్పి మనం చూసినాం. మామూలుగా స్వాబ్ టెస్ట్లు ఎలా చేయాలి అంటే ప్రధానంగా ముక్కు నుంచి శాంపిల్స్ తీసుకునేటప్పుడు మరీ లోపలికి పెట్టకూడదు అండ్ అప్ సైడ్ డైరెక్షన్ లో పెట్టకూడదు అని చెప్పి జారెట్ వాల్ష్ సూచిస్తున్నారు. మెయిన్ గా సైనస్ లేదా స్కల్ బేస్డ్ సర్జరీలు ఏమైనా జరిగి ఉంటే అలాంటి వాళ్లకు వీలైనంత వరకు గొంతులో నుంచే స్వాబ్ టెస్ట్ తీసుకోవాలి శాంపిల్స్ అని చెప్పి చెప్తున్నారు. నాసల్ స్వాబ్స్ అయితే ముక్కులోకి కింది వైపును తాకిస్తూ స్వాబ్ ని లోపలికి పంపాలి, అప్పుడు బ్రెయిన్ లైనింగ్ అది తాకే ప్రమాదం ఉండదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయని చెప్పి కూడా డాక్టర్స్ సూచిస్తున్నారు. అండ్ మహారాష్ట్రలో రేప్ బాధితురాలి సూసైడ్, యూపీలో హత్రాస్ ఘటన ఇంకా మనం మర్చిపోలేదు. ఇంతలోనే మహారాష్ట్రలోని పాల్గడ్ జిల్లాలో మరో రేప్ బాధితురాలు సూసైడ్ చేసుకుంది. ఒక వ్యక్తి పలుమార్లు రేప్ చేశాడు, పెండ్లి చేసుకుంటానని మోసం చేయడంతో మనస్తాపంతో ఆమె ఉరివేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. దానికి సంబంధించిన వార్త అండ్ కొత్త కేసులు 1949. మన రాష్ట్రంలో శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి శనివారం రాత్రి 8 గంటల వరకు 51,623 మందికి టెస్టులు చేశారండి. అందులో 1949 కరోనా పాజిటివ్ కేసెస్ వచ్చినట్లు చెప్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 291 కేసులు, జిల్లాల్లో 1658 కేసులు వచ్చినట్లు చెప్పారు. మొత్తం శనివారం 10 మంది చనిపోయినట్లు కూడా వివరాలు చెప్పారు. అండ్ బీహార్ లో కూటమి నుంచి ఎల్జేపీ అవుట్. సో జేడీయూతో విభేదాలతో బీహార్ లో ఎన్డీఏ కూటమి నుంచి లోక్ జనశక్తి పార్టీ ఎల్జేపీ బయటకు వచ్చేసిందండి. రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ ఆధ్వర్యంలో జేడీయూ క్యాండిడేట్లపై తమ పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపుతామని చెప్పి ఎల్జేపీ క్లియర్ గా ప్రకటించింది. ఆ పార్టీ అంటున్నది ఏంటంటే భవిష్యత్తులో బీజేపీయే రాష్ట్రంలో అధికారంలోకి రావాలి, మా ఎమ్మెల్యేలు ఇదే లక్ష్యంగా పనిచేస్తారు అని చెప్పి క్లియర్ గా ఎల్జేపీ చెప్పింది. సో ఎల్జేపీ ప్రెసిడెంట్ చిరాగ్ పాస్వాన్ అధ్యక్షతన నిన్న పార్టీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో నితీష్ నాయకత్వంలో ఎన్నికలకు పోకూడదని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. దీనికి ముందు రాష్ట్రంలో నితీష్ కుమార్ నాయకత్వంలోనే అసెంబ్లీ ఎలక్షన్స్ కి వెళ్ళాలి, మళ్లీ అధికారంలోకి వస్తే ఆయనే సీఎం అని చెప్పి బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జేడీయూతో సిద్ధాంతపరమైన విభేదాల కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీతో మేము కలిసి సాగలేమని చెప్పి ఎల్జేపీ బయటకు వచ్చేసింది. కేంద్రంలో మాత్రం ఎన్డీఏలో కంటిన్యూ అవుతామని చెప్పి ఎల్జేపీ చెప్పింది. దానికి సంబంధించిన వార్త, ఆర్టీసీలో సీసీఎస్ పైసలు ఇస్తలేరు. క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో డబ్బులు ఏదైతే డిపాజిట్ చేసుకుంటారో ఎంప్లాయీస్ ఎవరైతే ఆ డబ్బుల్ని ఆర్టీసీ తన సొంతానికి వాడేసుకున్న పరిస్థితి అండి. మామూలుగా ఆర్టీసీ కార్మికులు 1952 ఈ సీసీఎస్ ఏర్పాటు చేసుకున్నారు, క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ. ప్రస్తుతం 48,000 మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు. రిటైర్డ్ సభ్యత్వ డిపాజిట్ల కింద 1,100 కోట్లు, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ల కింద 350 కోట్ల ఫండ్స్ ఉన్నాయి. ఈ లోన్ తీసుకున్న ఈ కోఆపరేటివ్ సొసైటీలో లోన్ తీసుకున్న కార్మికుడు చనిపోతే ఆ మొత్తాన్ని మాఫీ చేసేస్తారు, ఆ సభ్యుడు కట్టిన డబ్బును తిరిగి చెల్లిస్తారు, అలాగే మృతుడి కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తారు. ఇతర బ్యాంకుల కంటే కూడా ఇందులో 2% ఎక్కువ వడ్డీ ఇస్తారని చెప్పి జనరల్ గా రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్, ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇందులో డిపాజిట్ చేస్తుంటారు. దీని మీద ఏదైతే నెల నెల వడ్డీ వస్తుందో దాంతోనే కాలం వెళ్ళదీస్తూ ఉంటారు, వాళ్ళకి వేరే ఆదాయం ఉండదు కాబట్టి. అయితే ప్రస్తుతం సీసీఎస్ లో 10,000కు పైగా రిటైర్డ్ ఎంప్లాయీస్ డబ్బులు జమ చేశారు. వీళ్ళు డిపాజిట్ చేసినవి 250 కోట్ల వరకు ఉంటాయి. వీరికి నెల నెల వడ్డీ చెల్లించేందుకు 4.5 కోట్లు అవసరం అవుతాయి. ఆగస్టు వరకు మిత్తులు సక్రమంగానే చెల్లించారు, సెప్టెంబర్ అక్టోబర్ వడ్డీలు మాత్రం పెండింగ్ లో పెట్టారు. ఇటీవల 30 మంది మాజీ ఉద్యోగులు మృతి చెందగా వీరికి ఇవ్వాల్సిన డబ్బు ఇప్పటికీ ఇవ్వలేదు అని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. సో 2 నెలలుగా వడ్డీలు చెల్లించకుండా ఫండ్స్ ని సొంతానికి వాడేసుకుంది మేనేజ్మెంట్ అని చెప్పి చూస్తున్నాం. 915 కోట్లు బకాయి పడిందండి ఆర్టీసీ. మరి చేతిలో చిల్లి గవ్వలేక 15,000 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే సీసీఎస్ లోన్ల కోసం ఉద్యోగులు పెట్టుకున్న 18,000 అప్లికేషన్స్ కూడా పెండింగ్ లో పడ్డాయని చెప్పి చూస్తున్నాం. సీసీఎస్ సెక్రటరీ మహేష్ చెప్తున్నారు 400 కోట్లు వెంటనే ఇవ్వాలి అని చెప్పి. రిటైర్డ్ ఎంప్లాయీస్ డిపాజిట్ చేసిన డబ్బులు కూడా ఆర్టీసీ వాడేసుకుంది. జమ చేసిన డబ్బుల కింద ప్రతి నెల మిత్తి ఇస్తాం, ఆ డబ్బులతోనే రిటైర్డ్ ఎంప్లాయీస్ కి పూట గడిచేది. 2 నెలలుగా డబ్బులు చెల్లిస్తలేము, కాళ్ళు అరిగేలో వాళ్ళు సీసీఎస్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు, వాళ్ళకి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. వడ్డీతో కలిపి ఆర్టీసీ మొత్తం 915 కోట్లు బకాయి పడింది, 400 కోట్లైనా కనీసం చెల్లించాలి అని చెప్పి ఆయన అంటున్న పరిస్థితి. దానికి సంబంధించిన వార్త అండ్ వీల్ చైర్ మారథాన్ గెలిచిండు. అక్కడ ఫోటో చూస్తే చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుందండి. వీల్ చైర్ రేస్ లో
ముందు ఎవరైతే ఉన్నారో అతను కెనడాకు చెందిన పారాలింపియన్ ఫ్రెంచ్ లొకాటోస్. 7 సార్లు పారాలింపిక్ మెడల్స్, 13 సార్లు గోల్డ్ మెడల్స్ గెలుచుకున్న బ్రెంట్ నిన్న లండన్ మారథాన్ లోను మెన్స్ వీల్ చైర్ లో రేస్ లో విజేతగా నిలిచాడు. 1 గంట 46 నిమిషాల 4 సెకండ్లలో రేస్ ను పూర్తి చేసి మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. వెరీ ఇన్స్పైరింగ్. మామూలుగా పారాలింపిక్స్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళంటేనే నిజంగా వాళ్ళకి సలాం చెప్పాలనిపిస్తుంది. నెక్స్ట్ పేజ్కి వస్తే ఫ్యూచర్ వెలుగుదే అని చెప్పి కరీంనగర్ పేపర్ బాయ్ రాజు చెప్తున్నాడు. పేపర్ లో వార్తలు చాలా క్లారిటీగా ఉంటున్నాయి, కంటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా అక్షరాలు కనిపిస్తున్నాయి, అందుకనే ఎక్కువ మంది జనాలు ప్రిఫర్ చేస్తున్నారు. ప్రజా సమస్యల్ని కూడా ఎప్పటికప్పుడు రాస్తున్నారు వెలుగులో, అందుకనే 40+ ఏజ్ వాళ్ళంతా కూడా వెలుగు పేపర్ కావాలని అంటున్నారు. టాప్ పేపర్స్ కంటే వెలుగునే ఎక్కువ అడుగుతుండడం చూస్తుంటే ఖచ్చితంగా ఫ్యూచర్ వెలుగుదే అని చెప్పి చెప్పొచ్చు అని చెప్పి రాజు అనే పేపర్ బాయ్ చెప్తున్నాడు. అండ్ కాంగ్రెస్ నేతలు వస్తే కరోనా వస్తుంది, సీఎం వస్తే రాదా, సో గవర్నరే రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఏఐసిసి అధికార ప్రతినిధి శ్రవణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ అప్లై చేసుకోవడం, యాక్చువల్లీ ఈ వ్యవసాయ బిల్స్, వ్యవసాయ చట్టం ఏదైతే చేసిందో బీజేపీ, ఐ మీన్ ఎన్డీఏ, దాన్ని వ్యతిరేకిస్తూ గవర్నర్ కి ఒక వినతి పత్రం ఇవ్వాలని చెప్పి మనకు తెలుసు లాస్ట్ వీక్ లో కాంగ్రెస్ లీడర్స్ ప్లాన్ చేసుకున్నారు. గవర్నర్ కార్యాలయాన్ని సంప్రదించి పర్మిషన్ అడిగితే కరోనా వల్ల గవర్నర్ ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళు చెప్పిన పరిస్థితి. కనీసం ఇద్దరినే అలో చేయండి అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మేము కోరాము అని శ్రవణ్ అంటున్నారు. ఇద్దరిని కూడా అలో చేయలేదు, కనీసం మేము వస్తాము, కనీసం మీ పిఆర్ఓనైనా అక్కడ పెట్టండి, ఆయనకైనా వినతి పత్రం ఇచ్చి వెళ్ళిపోతామంటే దానికి కూడా అలో చేయలేదు, మమ్మల్ని అరెస్టులు చేస్తారు. బట్ సీఎం కేసీఆర్ రాజ్భవన్ కు వచ్చి గవర్నర్ భర్తకి సన్మానాలు అవి చేస్తే ఓకేనా, అంటే మేము వస్తే కరోనా వస్తుంది, సీఎం వస్తే రాదా అని చెప్పి శ్రవణ్ క్వశ్చన్ చేసిన పరిస్థితి. రాజకీయ డ్రామా అని చెప్పి విమర్శించడం కరెక్ట్ కాదు, మేము చేసిన ఆందోళనని అని చెప్పి కూడా ఆయన అంటున్నారు. పైగా తమిళిసై చెప్పినట్లు రాజ్భవన్ రాజకీయాలకు అడ్డా కావద్దు, గవర్నర్ కూడా రాజకీయాలు చేయొద్దు అని చెప్పి శ్రవణ్ ఈ సందర్భంగా మాట్లాడారు. కరోనా పేరుతో కాంగ్రెస్ టీంకు అనుమతి నిరాకరించి సీఎం కేసీఆర్ ని సన్మానం పేరుతో కలవడం వెనుక గవర్నర్ రాజకీయ కోణం తమకు అర్థమవుతోంది, టీఆర్ఎస్ బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం ఉన్నట్లు తెలుస్తోంది అని చెప్పి ఆయన అంటున్నారు. ప్రజల పక్షాన రాజ్యాంగ ప్రతినిధిగా గవర్నర్ ఉన్నారు, కోట్ల మంది రైతులు తమకు ఉరుతాడుగా భావిస్తున్నారు, ఆ చట్టాలకు సంబంధించి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తే మమ్మల్ని రానివ్వలేదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన అంటున్నారు. ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్, పిసిసి చీఫ్ ఉత్తమ్, సిఎల్పి నేత భట్టి, ఎంపీలు ఎమ్మెల్యేలు గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు, బట్ వీళ్ళెవరిని రాకుండా కరోనా అని చెప్పి చెప్పారు. ఏ మేము వస్తేనే కరోనా, సీఎం వస్తే రాదు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేసిన పరిస్థితి. అండ్ మీ ఫెయిల్యూర్స్ కు కేంద్రాన్ని నిందిస్తారని సీఎం కేసీఆర్ కి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ లెటర్ రాశారండి. పోతిరెడ్డిపాడు సమస్యపై కేసీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఇప్పుడు ఏదో పెద్ద కేంద్రానికి లెటర్ రాసేసి అవో నేను అడ్డుపడుతున్నాను ఏపీ నీళ్ల దోపిడీగా అని చెప్పి బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మేలో పిలిచింది టెండర్లు ఏపీ, అప్పటి నుంచి ఏం చేస్తున్నారు, ముద్దు నిద్రపోతున్నారా? నేను వెళ్ళి స్వయంగా బీజేపీ స్టేట్ చీఫ్ రాసిన లెటర్ లో నేను వెళ్ళి స్వయంగా కేంద్ర జలశక్తి మంత్రికి చెప్తే ఆయన ఫర్దర్ పర్మిషన్స్ ఇచ్చేంత వరకు ముందుకెళ్లొద్దు అని చెప్పి ఏపీకి లెటర్ రాశారు. సో ఇవన్నీ మర్చిపోయారా? ఇప్పుడు సడన్ గా లేచి కేంద్రం నీళ్ల పంచాయతీ పరిష్కరించట్లేదు రెండు రాష్ట్రాల మధ్య అని చెప్పి డ్రామాలు ఆడుతున్నారని చెప్పి ఆయన తీవ్రంగా విమర్శించారు. పోతిరెడ్డిపాడుపై కానీ ఇతర ప్రాజెక్టుల సమస్యలపై కానీ సీఎం కేసీఆర్ ఇప్పటిదాకా కేంద్రానికి ఎందుకు లెటర్ రాయలేదు? ఏ ఇప్పుడే కనిపించిందా, ఇప్పుడే గుర్తొచ్చిందా అని చెప్పి ఆయన అంటున్నారు. కేంద్రానికి రాసిన 2 లెటర్లు కూడా కృష్ణా నీళ్లలో భాగస్వామ్యంపై నిర్ణయం తీసుకునేలా ట్రిబ్యునల్ ఆదేశించడానికి సంబంధించినవే తప్ప ఏపీ కడుతున్న అక్రమ ప్రాజెక్టులకు సంబంధించి ఎక్కడా కూడా లెటర్ రాయలేదు. ఆల్రెడీ ట్రిబ్యునల్ వాదనలు వింటోంది, ఇప్పుడు ఎప్పుడైనా సరే తీర్పు వచ్చే అవకాశం ఉంది, ఇప్పుడు మళ్ళీ దానికి సంబంధించి లెటర్ రాయడంలో ఉద్దేశం ఏంటి అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఏపీ మేలో జీవో ఇస్తే ఇప్పటిదాకా ఏం చేసిండని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. మోరోవర్ వీటి మీద చర్చించడానికే ఆగస్టు 5 ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కి పిలిస్తే రకరకాల కారణాలు చెప్పి కేసీఆర్ మీటింగ్ రాలేదు, దీనిపై ఏమంటారు? ఇప్పుడేమో లేచి నేను లెటర్ రాసినానని చెప్పి చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఆస్కార్ అవార్డు స్థాయిలో ఆడుతున్న డ్రామాలని చెప్పి అందరికీ అర్థమవుతోందని చెప్పి సంజయ్ తన లెటర్ లో రాశారు. కేసీఆర్ జగన్ ఇద్దరు కూడా కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారు. అప్పుడేమో జగన్ తనకి కావాల్సిన తనకి కేసీఆర్ కి కావాల్సిన కంపెనీకి కాంట్రాక్టులు కట్టబెట్టేలాగా ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ని వాయిదా వేయించి మరీ కేసీఆర్ దానికి సహకరించారు. ఇప్పుడేమో లెటర్ పేరిట డ్రామాలు ఆడుతున్నారని చెప్పి విమర్శించారు. తక్కువ నీళ్లకు అసలు ఎట్లా ఒప్పుకున్నారు? తెలంగాణ 299 టీఎంసీలు, ఏపీ 512 టీఎంసీలు వాడుకునేందుకు అంగీకరించారా లేదా సీఎం కేసీఆర్ క్లారిటీ ఇవ్వాలని చెప్పి బండి సంజయ్ ప్రశ్నించారు. కృష్ణా పరివాహక ప్రాంతం 68.5% తెలంగాణలో ఉంది. ఈ మేరకు రాష్ట్రానికి 555 టీఎంసీలు, అంటే మొత్తం 811 టీఎంసీలో 68.5% వాటా రావాలి. అయినా సరే 299 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకున్నారు అని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. అండ్ నీళ్ల విషయంలో కూడా తెలంగాణకు న్యాయం జరిగేలా
ఏపీకి తరలించిపోయే చోట టెలిమెటరీ స్టేషన్స్ ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్రం ఆదేశించింది. కానీ ఆ టెలిమెటరీ స్టేషన్స్ ఏర్పాటు కూడా ఎక్కడా కూడా డబ్బులు ఇవ్వకుండా కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారు అని చెప్పి ఆయన మండిపడ్డారు. సో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు కేసీఆర్ రాసిన లెటర్లో అన్ని అసత్యాలు అభ్యంతరాలే ఉన్నాయని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. ఐ మీన్ ఆ లెటర్ లో ప్రస్తావించారు. దానికి సంబంధించిన వార్త మంత్రి ముంగట తన్నుకున్నారు. సో టిఆర్ఎస్ అధికార టిఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు బయటపడ్డాయండి. నిన్న హైదరాబాద్ లోని రామ్ కోటిలో జరిగింది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం. గోషమహల్ నియోజకవర్గ నాయకులతో రామ్ కోటిలోని ఒక ఫంక్షన్ హాల్లో జరిగింది. అయితే మంత్రులు మహమూద్ అలీ, తలసాని, ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు దీనికి హాజరయ్యారు. ఈ ప్రారంభోత్సవంలో వేదిక పైకి స్థానిక కార్పొరేటర్లు, ముఖ్య నాయకుల్ని పిలిచారనమాట. అక్కడే ఉన్న సీనియర్ నాయకుడు ఆర్వి మహేందర్ కుమార్ ని పిలవకపోవడంతో ఆయన వెంటనే నిలదీశారు. దీంతో జాంబాగ్ డివిజన్ కు చెందిన నాయకుడు జయశంకర్ ఆర్వి మహేందర్ తో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఒకరినొకరు తిట్టుకున్నారు. మాట పెరిగి దాడి చేసుకున్న పరిస్థితి కూడా స్వయంగా మంత్రుల ముందే. సో మంత్రి మహమూద్ అలీ కలగ చేసుకుని శాంతింపజేశారు. సమావేశం కంటిన్యూ అయింది. మీటింగ్ తర్వాత కూడా మంత్రులు వెళ్ళగానే మళ్ళీ ఇరు వర్గాల నాయకులు దాడులు చేసేసుకున్న పరిస్థితి. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుని మనం అక్కడ ఫోటోలో చూడొచ్చు ఎట్లా లీడర్లు గొడవ పడుతున్నారు. సో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. నారాయణ కూడా పోలీసులు జోక్యం చేసుకుని మొత్తం సద్దుమణిగించిన పరిస్థితి. అయితే మంత్రులు ఈ సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపు కృషి చేయాలి అని చెప్పి విజ్ఞప్తి చేసిన పరిస్థితి. అండ్ గవర్నర్, బీజేపీ, టీఆర్ఎస్ అందరూ ఒకటే అని చెప్పి కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్ ఆరోపించారండి. ప్రజలు ప్రతిపక్షాల విషయంలో నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాలు. ప్రజలు ప్రతిపక్షాల సమస్యల విషయంలో నియంతృత్వంగా వ్యవహరిస్తున్నాయని చెప్పి ఆయన విమర్శించారు. ప్రజలు ఎన్నుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కలుస్తామంటే గవర్నర్ కరోనా పేరుతో నో చెప్పారు. సీఎం కేసీఆర్ మాత్రం అవకాశం ఇచ్చారని చెప్పి ఆయన విమర్శించిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రజల సమస్యలపై ఉద్యమించాలి అని చెప్పి కూడా ఆయన పిలుపునిచ్చారు. గవర్నర్, బీజేపీ, టీఆర్ఎస్ అంతా ఒకటే అనిపిస్తోందని చెప్పి కూడా ఆయన విమర్శించిన పరిస్థితి. అండ్ ఏదైతే అగ్రి చట్టాలు ఉన్నాయో దానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ తదితర అంశాలపై నిన్న పార్టీ నేతలతో ఠాగూర్ సమావేశమయ్యారు. దుబ్బాక ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి, ప్రతి కార్యకర్త కూడా విజయం దిశగా పనిచేయాలని చెప్పి చెప్పారు. నాయకులు తమ కేటాయించిన గ్రామాల్లోనే ఉండి పనిచేయాలి. ఆయా గ్రామాలకి సర్పంచ్ లెవెల్లో అంటే సర్పంచ్ గా పోటీ చేస్తే ఎట్లా పనిచేస్తారో అట్లా పనిచేయాలని చెప్పి ఆయన అంటున్నారు. అండ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం రిఫ్లెక్ట్ అవుతుంది, ప్రభావం చూపుతుందని చెప్పి కూడా ఆయన చెప్పారు. అన్ని మండలాలు, ఊర్లకు ఇన్ఛార్జిలుగా బాధ్యతలు అప్పగించినట్లు కూడా బీసీసీ చీఫ్ ఉత్తమ్ చెప్పారు. దుబ్బాకలో 8 మండలాలకు ముఖ్య నాయకుల్ని, 140 గ్రామాలకు ఇతర నేతలు ఇన్ఛార్జిలుగా బాధ్యత అప్పగించారు. అండ్ దుబ్బాక కాంగ్రెస్ క్యాండిడేట్ గా నర్సారెడ్డిని ప్రకటించారండి. సో దుబ్బాక సెగ్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాండిడేట్ గా మెదక్ డిసిసిబి ప్రెసిడెంట్ నర్సారెడ్డి పేరు కన్ఫర్మ్ చేసినట్లు తెలిసింది. నిన్న జరిగిన మీటింగ్ లో పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వాలని దానిపై చర్చించి నర్సారెడ్డి పేరును ఖరారు చేసి ఏకగ్రీవంగా ఆయన ఒక పేరే ఖరారు చేసి అధిష్టానానికి పంపించారు. సో దానికి సంబంధించిన వార్త. సగం చెరువుల్లో కూడా చేపలు వేయలే, ఫిష్ సీ టార్గెట్ అందుకోవడంలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయింది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూసినాం. మామూలుగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఈసారి టార్గెట్ లో సగం కూడా పూర్తి కాని పరిస్థితి. వానాకాలం సీజన్ లో 24,000 చెరువుల్లో 81.69 కోట్ల చేప పిల్లలు వేయాలని ఫిషరీస్ డిపార్ట్మెంట్ టార్గెట్ గా పెట్టుకుంది. కానీ 32.21 క్రోర్స్ అంటే కనీసం సగం కూడా గాల చేప పిల్లలే వేశారు. ప్రతి సంవత్సరం కూడా ప్రకటిస్తున్న టార్గెట్ కిను చెరువులో వేస్తున్న చేప పిల్లల సంఖ్యకి ఏమాత్రం పొంతన ఉండటం లేదని చెప్పి మత్స్యశాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి. దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే ఆలోచింపజేస్తున్నది ఒక పండ్ల వ్యాపారి వరంగల్ కి చెందిన ఎం రఘు చెప్తున్నారు. వెలుగు పేపర్లో వచ్చే అన్ని వార్తలు, స్టోరీలు ఆలోచింప చేసేలా ఉంటున్నాయి. అన్ని అంశాలని బాగా కవర్ చేస్తూ స్పెషల్ గా ఉంటది పేపరు. పెద్ద పెద్దోళ్ళ వార్తలతో పాటు మాలాంటి చిన్న వ్యాపారులు పడుతున్న ఇబ్బందులు వాటి గురించి కూడా వార్తలు కవర్ చేస్తున్నారు. సమాజానికి తగిన సూచనలు చేస్తున్నారు. వెలుగు పేపర్లో వచ్చే వార్తలు రొటీన్ గా కాకుండా డిఫరెంట్ గా ఉంటున్నాయి, బాగుంటున్నాయని చెప్పి ఎం రఘు పండ్ల వ్యాపారి చెప్తున్న పరిస్థితి. అండ్ దేశంలో ఫోరెన్సిక్ వర్సరీ త్వరలోనే ఏర్పాటవుతుందని చెప్పి కిషన్ రెడ్డి అంటున్నారండి. ఇది ఏర్పాటైతే 41% ఉద్యోగాలు భర్తీ అవుతాయని చెప్పి కూడా అంటున్నారు. సో ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీని త్వరలోనే దేశంలో ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. అంబర్పేట్ నియోజకవర్గంలో 2.45 కోట్ల ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన 280 సీసీ కెమెరాల్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అండ్ రాష్ట్రంలో కల్వకుంట్ల, ఓవైసీ ఈ రెండు కుటుంబాలే రాష్ట్రాన్ని ఏలుతున్నాయని చెప్పి కూడా ఆయన విమర్శించారు. గ్రేటర్ ని మజ్లిస్ కు ధారాదత్తం చేసే కుట్ర జరుగుతోందని చెప్పి కూడా ఆయన తీవ్రంగా విమర్శించిన పరిస్థితి. 7 ఒక్కసారి ట్రాన్స్ఫర్లు లేవు, సర్కారు బదిలీ చేయకపోవడంతో కాంట్రాక్ట్ లెక్చరర్ల ఇబ్బందులు అని చెప్పి మనం అదే పేజ్ లో ఆర్టికల్ చూస్తున్నాం. చాలా మంది 12 నుంచి ఒకే చోట కొలువుల్లో ఉన్నారండి. ఫ్యామిలీలకు దూరంగా 100 కిలోమీటర్ల దూరంలో విధులు నిర్వర్తిస్తున్నారు. బదిలీల కోసం వేడుకుంటున్నా సరే సర్కారు కరుణించట్లేదని చెప్పి మనం చూస్తున్నాం. బదిలీలు లేక రాష్ట్రంలో కాంట్రాక్ట్ లెక్చరర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 404 సర్కార్ జూనియర్ కాలేజీలు ఉంటే వీటన్నింటిలో కూడా కాంట్రాక్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు.
పర్మనెంట్ లెక్చరర్లు లేని కాలేజీలు చాలా ఉన్నాయి, కానీ కాంట్రాక్ట్ లెక్చరర్స్ లేని కాలేజీలు అసలు లేనిలేవు. ఉమ్మడి రాష్ట్రంలో 2000 నుంచి కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్ల వ్యవస్థ స్టార్ట్ అయింది. అయితే 2000 నుంచి 2007 వరకు కాలేజ్ ప్రిన్సిపల్స్ ద్వారా కొందరిని నియమించారు. ఆ తర్వాత జోనల్ స్థాయిలో నియామకాలు జరిగాయి. ప్రిన్సిపల్స్ నియమించిన వాళ్ళలో చాలా వరకు స్థానికులే ఉన్నారు. అయితే జోనల్ రిక్రూట్మెంట్ అయిన వాళ్ళు మాత్రం పాత జోన్ల ప్రకారం ఒక్కో జిల్లా నుంచి వచ్చి ఇంకో జిల్లాలో పనిచేస్తున్నారు. బదిలీలు చేస్తారన్న ధీమాతో డ్యూటీలో చేరారు, బట్ బదిలీలు లేక వీళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారు. సర్కారీ శాఖల్లో 3 ఏళ్ళు పనిచేసిన వారికి జనరల్ గా ట్రాన్స్ఫర్స్ ఉంటూ ఉంటాయి, కానీ ఇంటర్ బోర్డులో మాత్రం అదేది పట్టించుకుంటలేదు. ఏకంగా 12-13 ఏళ్ల నుంచి ఒకే చోట పనిచేస్తున్న వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయట్లేదు అని చెప్పి మనం ఈ పేజ్ లో చూస్తున్నాం. సంబంధాలు వస్తున్నా వద్దంటున్నా అని చెప్పి మోత్కూర్ జూనియర్ కాలేజ్ లో పనిచేసే గంగలక్ష్మి అంటున్నారు. నిజామాబాద్ సిటీ యాదాద్రి జిల్లాలో మోత్కూర్ జూనియర్ కాలేజ్ లో లెక్చరర్ గా చేస్తున్నా. మా పేరెంట్స్ కి నేను ఒక్కదాన్నే, పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, వాళ్ళేమో ఉద్యోగం మానేసి వచ్చేయమంటున్నారు. నేను వాటన్నిటికి అట్లా సంబంధాలు వస్తున్నా సరే నో చెప్తున్నాను. మా నాన్న చనిపోయారు, అమ్మ ఒక్కతే ఉంటుంది, నన్ను ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి వేడుకుంటున్నాను ఆమె చెప్తోంది. 12 ఏళ్లుగా ఒకే కాలేజ్ లో చేస్తున్నాను. కంతి జూనియర్ కాలేజ్ కి సంబంధించిన సైదాచారి అంటున్నారు, కర్ణాటక బోర్డర్ లోని సంగారెడ్డి జిల్లా కంతి జూనియర్ కాలేజ్ లో పనిచేస్తున్న కోదాడట వెళ్ళది. 2008 జాబ్ లో చేరా, అప్పటి నుంచి కూడా ఇక్కడే పనిచేస్తున్నా. ఇంటి దగ్గర పేరెంట్స్ కి అనారోగ్య సమస్యలు వచ్చాయి, సొంతూళ్లకు బదిలీ చేయాలని ఎన్నిసార్లు చెప్పినా సర్కార్ పట్టించుకుంటలేదని చెప్పి ఆయన అంటున్నారు. బెజ్జంకి జూనియర్ కాలేజ్ లో పనిచేసే విజయలక్ష్మి చెప్తున్నారు, ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నా అని చెప్పి. 2006 టేకులపల్లిలో లెక్చరర్ గా జాయిన్ అయ్యా. 2011 బెజ్జంకి మార్చారు, అప్పటి నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నా. ఫ్యామిలీకి దూరంగా ఉంటూ కొలువు చేయాల్సిన పరిస్థితి. ఇదివరకు వారం 15 రోజులకు సొంతూరుకు వెళ్లేదని, ఇప్పుడు కరోనా వల్ల అది కూడా వెళ్ళలేకపోతున్నా, ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నా అని చెప్పి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బేటీ బచావో పైసలు ఖర్చు చేయట్లే, సో కేంద్రం 5 ఏళ్లలో బేటీ బచావో పథకం కింద ఏదైతే నిధులు ఇచ్చిందో రాష్ట్రానికి 6.17 కోట్లు నిధులు ఇస్తే రాష్ట్రం ఖర్చు చేసింది ఎంత అంటే 3.81 కోట్లే. సో రాష్ట్రంలో లింగ వివక్ష తొలగట్లేదు, దాన్ని రూపుమాపడానికి మగపిల్లలతో సమానంగా ఆడపిల్లల రేటు ఉండాలి అని చెప్పి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ కింద కేంద్రం నిధులు కేటాయిస్తూ ఉంటుంది. మన రాష్ట్రంలో ప్రతి 1000 మంది మగపిల్లలకు 950 మంది మాత్రమే ఉన్నారు ఆడపిల్లలు. సో అన్ని రాష్ట్రాల్లో ఆడపిల్లలపై వివక్షను తొలగించి సెక్స్ రేషియో మెరుగుపరిచే ఉద్దేశంతో కేంద్రం ఈ పథకం స్టార్ట్ చేసింది. బట్ అన్ఫార్చునేట్లీ మన దగ్గర మాత్రం ఆ ఫండ్స్ ఖర్చు కావట్లా. ఫండ్స్ ఉన్నాయి, కేంద్రం రిలీజ్ చేస్తున్న ఫండ్స్ ఉన్నాయి, కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏవి చేపట్టట్లా అధికారులు. అంటే ఆడపిల్లలు మగపిల్లలతో సమానం, వాళ్ళని కూడా పెంచాలి, చదివించాలి, ఇట్లాంటి ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి క్రియేట్ చేయాలి. అంటే భ్రూణ హత్యలు నివారించడానికి మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలు కూడా పుట్టేలాగా, అంటే ఇంత ఈ సెక్స్ రేషియోలో ఇంత డిఫరెన్స్ ఉండకుండా చేయడానికి ఇలాంటి ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసింది. బట్ అన్ఫార్చునేట్లీ మన దగ్గర కేటాయింపు ఎంత ఉంది, ఖర్చు ఎంత ఉందో మన రాష్ట్రంలో 2015-16 32.51 కోట్లు ఇచ్చిందండి కేంద్రం. మన దగ్గర ఖర్చు చేసింది 5.60 కోట్లు. అండ్ 2016-17 26.91 కోట్లు ఇస్తే 6.72 కోట్లు, అలా ప్రతిసారి తక్కువే. 2019-20 309.42 కోట్లు ఇస్తే 218.33 కోట్లు ఖర్చు పెట్టారు. ఇట్లుంది. అండ్ 6 కోట్ల డైమండ్స్ గోల్డ్ సీజ్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ ఆఫీసర్ పట్టుకున్నారండి. ఎయిర్ కార్గోలో హైదరాబాద్ నుంచి ముంబై తరలిస్తున్న గోల్డ్ బిస్కెట్లు డైమండ్స్ ని పట్టుకున్నారు. సుమారు 6 కోట్ల వరకు వీటి విలువ ఉంటుందని చెప్పి కస్టమ్స్ అధికారులు చెప్తున్నారు. 8 కిలోల బంగారు ఆభరణాలు, డైమండ్స్, ఫారిన్ గోల్డ్ బిస్కెట్స్ ని స్వాధీనం చేసుకున్నట్లుగా చెప్తున్నారు. ఎగ్జామ్ కి వెళ్తుంటే బైక్ ను ఢీ కొట్టిన లారీ మహిళ, ఆమె కొలీగ్ చనిపోయారండి. హైదరాబాద్ మియాపూర్ లో జరిగింది దారుణమైన ఘటన. రాష్ట్రంలో 3 రోజులు అక్కడక్కడ వానలు పడతాయని వాతావరణ కేంద్రం చెప్తోంది. దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్ కి వస్తే కార్మికుల పక్షాన నిలిచిన పేపర్ అని వరంగల్ ఆర్టీసీ డ్రైవర్ బిబి రెడ్డి చెప్తున్నారు. ఇప్పుడు లేవంగానే అందరు చూస్తున్న పేపర్ వెలుగు మాత్రమే అని నేను అనుకుంటున్నా. ఈ ఒక్క పేపర్ లోనే అందరి వార్తలతో పాటు సమస్యలపై పోరాటం కనపడుతోంది. ఎవరికి భయపడకుండా వెలుగు పేపర్ ఉన్నదిన్నట్లు రాస్తోంది. ఆర్టీసీ సమ్మె టైంలో కార్మికుల తరఫున నిలబడ్డ పేపర్ వెలుగు ఒకటే. ఒక రకంగా చెప్పాలంటే సమాజంలో వెలుగులు నింపడానికి వెలుగు చాలా కృషి చేస్తోందని చెప్పి ఆర్టీసీ డ్రైవర్ చెప్తున్నారు. అండ్ రేపటి నుంచి జూ పార్క్ రీఓపెన్ కాబోతోందండి, దానికి సంబంధించిన వార్త. అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ది ఇంకో లెక్క, బల్దియాది ఒక లెక్క, హెల్త్ డిపార్ట్మెంట్ ఇంకో లెక్క. మలేరియా డెంగ్యూ కేసుల్లో పెద్ద గందరగోళం కనిపిస్తోంది అని చెప్పి మనం ఈ ఆటలో చూసినాం. సగానికి పైగా కేసులు తక్కువ చూపిన జీహెచ్ఎంసీ అధికారులు డిఎంహెచ్ఓను వెలుగు ప్రతినిధి సంప్రదిస్తే అసలు లెక్కలు బయటకు వచ్చాయని చెప్పి చూసినాం. కరోనా లెక్కల్లోనే అవకతవకలు ఉన్నాయంటే మలేరియా డెంగ్యూ కేసుల విషయంలో కూడా గందరగోళం క్రియేట్ చేస్తున్నారు. బల్దియా అధికారులేమో ఈసారి మస్తు కేసులు తగ్గించినామని చెప్పి ప్రచారం చేసుకున్నారు. హైదరాబాద్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ చెప్తున్న వివరాలు మాత్రం వేరేగా ఉన్నాయని చెప్పి చూస్తున్నాం. పైగా సగానికి పైగా కేసుల సంఖ్యలో తేడాలు కూడా కనిపిస్తున్నాయి. గతేడాది డెంగ్యూ మలేరియా జ్వరాలతో జనం ఆగమైన పరిస్థితి మనకి ఇంకా గుర్తునే ఉంటుంది. వేలల్లో కేసులు కూడా వచ్చినాయి, కానీ గ్రేటర్ అధికారులు మాత్రం మలేరియా 76, డెంగ్యూ 732 కేసులు మాత్రమే నమోదైనట్లు
లెక్కల్లో చూపించిండ్రు. కానీ హైదరాబాద్ జిల్లా మెడికల్ అండ్ హెల్త్ అధికారుల లెక్కల్లో మాత్రం మలేరియా 305, డెంగ్యూ 2870 కేసులు నమోదైనట్లు ప్రకటించారు. ఈ రెండు మలేరియా డెంగ్యూ కేసుల నివారణలో ఫెయిల్ అవుతున్నట్లుగా జనం నుంచి విమర్శలు రావడంతో బల్దియా అధికారులు ఏం చేస్తారంటే గతేడాదే లెక్కలు తక్కువ చూపించినట్లు విమర్శలు వచ్చాయి. అయినా ఈ ఏడాది కూడా మళ్ళీ సేమ్ అదే ప్రొసీజర్ ఫాలో అయ్యారు. బల్దియా చెప్పింది ఏంటంటే 2020లో 3 మలేరియా కేసులు వచ్చాయట, డెంగ్యూ అయితే 52 కేసులు వచ్చాయట. కానీ హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు చూస్తే 2020లో 2870 మలేరియా కేసులు, 134 డెంగ్యూ కేసులు వచ్చినట్లు చెప్తున్నారు. పైగా వీళ్ళు చెప్తున్నది ఏంటంటే మేము అద్భుతంగా ఎఫిషియెంట్ గా మేము కంట్రోల్ చేసామని చెప్పి చెప్పుకుంటున్నారు. అయితే కరోనా ఎఫెక్ట్ తో హెల్త్ కాన్షియస్నెస్ పెరిగింది, మనందరికీ తెలుసు. ఫస్ట్ థింగ్ జనాలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి చాలా కాలం జంకినారు, మాస్కులు పెట్టుకున్నారు, శానిటైజర్స్ అండ్ పరిశుభ్రత, ఇల్లంతా ఇల్లు నుంచి చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా క్లీన్ గా ఉండేలా చూసుకోవడం, వీటన్నిటి వల్ల కూడా దోమల ఎఫెక్ట్ లేకుండా పోయింది. కరోనాలోనే అన్ని జ్వరాలు కూడా కలిసిపోయిన పరిస్థితి. సో మలేరియా డెంగ్యూ ఎఫెక్ట్ ఏం లేదు. అయితే ఈ క్రెడిట్ జిహెచ్ఎంసీ అధికారులు తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులని మనం మాట్లాడుకోవచ్చు. అయితే వచ్చే ఏడాది కూడా మలేరియా డెంగ్యూ కేసుల సంఖ్య ఇట్లానే తక్కువ నమోదయ్యేలా చూడండి అని చెప్పి జనాలు కోరుతున్నారండి. దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే, నెక్స్ట్ పేజ్ లో ఆటో డ్రైవర్ చెప్పిన మాట విందాం వెలుగు గురించి. జగిత్యాల ఆటో డ్రైవర్ కిరణ్ సింగ్, ఎవరి సమస్యలైనా సరే వెలుగు పేపర్ ఉన్నది ఉన్నట్లు రాస్తుంది. ఎప్పుడు పేదోళ్ల కష్టాలపై వెంటనే స్పందించే పత్రిక వెలుగు ఒకటే. మా ఆటో వాళ్ళ కష్టాలు కూడా తెలుసుకుని వార్తలు రాసిండ్రు. వెలుగు పేపర్ రోజు రోజుకి ఎదగాలని కోరుకుంటున్నానని అతను విష్ చేస్తున్నాడు. అండ్ 5340 వెహికల్స్ కు ఒక ట్రాఫిక్ పోలీస్, గ్రేటర్ ట్రాఫిక్ వింగ్ లో సిబ్బంది కొరత వేధిస్తోందని చెప్పి చూస్తున్నాం. 3 కమిషనరేట్లలో 3608 మంది, అందులో 1904 మంది హోంగార్డ్లే. ఏండ్లు గడుస్తున్నా పెరగని సిబ్బంది, ట్రాఫిక్ డ్యూటీ అంటేనే స్టాఫ్ లో టెన్షన్ అని చెప్పి చూస్తున్నాం. అండ్ మన దగ్గర ట్రాఫిక్ సిబ్బంది ఓన్లీ ట్రాఫిక్ వర్క్ చేయరండి, వర్షాలు పడితే ఎట్లుంటుందో మనకి తెలుసు కదా. ఆ నీళ్లు ఎత్తిపోయడం కానీ, లేకపోతే ఈ కవర్ చేయని మ్యాన్ హోల్స్ ఉంటే వాటిని కవర్ చేయడం కానీ, అక్కడ ఏమైనా డేంజర్ గుర్తులు అవి పెట్టడం కానీ, పనులన్నీ కూడా మన ట్రాఫిక్ పోలీసు మీద పడుతుంది. సో వీళ్ళకి విపరీతంగా రెస్ట్ లేకుండా వీళ్ళు చాలా స్ట్రెస్ కి గురవుతున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, బలహీనుల చేతిలో టార్చ్ లైట్ అని చెప్పి పిఆర్టీయూ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతరెడ్డి లక్ష్మీ నరసింహారెడ్డి వెలుగు గురించి చెప్పారు. అనేక ప్రజా సమస్యలు వెలుగులోకి తెస్తూ బడుగు బలహీన వర్గాల వాయిస్ ని బలంగా వినిపిస్తున్న వెలుగుకు 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు ఆయన. టీచర్స్, ఉద్యోగుల అనేక సమస్యలు వెలుగు కథనాల వల్లే పరిష్కారం అయ్యాయి. సక్సెస్, లైఫ్ అనుబంధాలు స్టూడెంట్స్, మహిళల్ని చైతన్య పరిచయలా ఉన్నాయని చెప్పి అభిప్రాయపడ్డారు. అండ్ మావోయిస్టుల ఏరివేతకు మీటింగ్, ములుగు జిల్లా వెంకటాపురంలో 4 గంటలు చర్చించారండి. బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి కూడా ఇందులో పాల్గొన్నారని చెప్పి మనం ఈ ఆటగాళ్ళ చూస్తున్నాం. తెలంగాణ ఛత్తీస్గఢ్ బోర్డర్ లో అధిక సంఖ్యలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. మావోయిస్టులను ఏరివేయడానికి బిఎస్ఎఫ్ ను రంగంలోకి దించింది. సిఆర్పిఎఫ్ తో పాటు బిఎస్ఎఫ్ బలగాలు సైతం అడవుల్ని జల్లెడ పట్టడానికి రెడీ అవుతున్నాయని చెప్పి మనం ఈ ఆటగాళ్ళ చూస్తున్నాం. ఇందులో భాగంగానే ఈ బిఎస్ఎఫ్ అండ్ సిఆర్పిఎఫ్ కు చెందిన ఉన్నతాధికారులు 2 ప్రత్యేక హెలికాప్టర్స్ లో వచ్చారు. రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, స్మగ్లర్ వీరప్పను ఎన్కౌంటర్ చేసిన సిఆర్పిఎఫ్ ఉన్నతాధికారి విజయ్ కుమార్, తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సిఆర్పిఎఫ్ డీజీపీలు, ఐజీ నాగిరెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర, మొత్తం వీళ్ళందరూ ప్రముఖులందరూ కూడా సమావేశమయ్యారు. 2 నెలల వ్యవధిలో డీజీపీ మహేందర్ రెడ్డి వెంకటాపురం ఏజెన్సీలో పర్యటించడం ఇది 2వ సారి. సో ములుగు జిల్లాలో మొత్తం హై అలర్ట్ కనిపిస్తోంది అని చెప్పి మనం ఈ ఆటగాళ్ళు చూస్తున్నాం. మూతపడిన స్కూళ్లు, భయపెట్టిన అప్పులు, ప్రాణం తీసుకున్న ప్రైవేట్ టీచర్, ఇట్లా ఇంకెన్ని ప్రాణాలు పోవాలో అర్థం కావట్లేదండి పాపం. ఆర్థిక ఇబ్బందులతో ప్రైవేట్ స్కూల్ టీచర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్గొండ జిల్లా మునుగోడు మండలం గొంగరిగూడెంలో నిన్న జరిగింది. పాపం మర్రి వెంకట్, 30 సంవత్సరాలు, ఇతను పీజీ పూర్తి చేశారు. సర్కారు ఉద్యోగం రాకపోవడంతో నార్కట్పల్లిలోని ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా చేస్తున్నాడు. కరోనా వల్ల స్కూళ్లు మూతపడడంతో జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. సో తన మీద ఆధారపడ్డ తల్లిదండ్రులు పోషించడానికి ఒక 4 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి వేశాడు. బట్ ఈ మధ్య వచ్చిన వర్షాలతో పంట ఆగమైన పరిస్థితి. చేసిన అప్పులు ఎట్లా తీర్చాలో, ఏం చేయాలో తెలియక విపరీతమైన ఆవేదనకు గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పి చూస్తున్నాం. అండ్ నీళ్లు వస్తలే, పింఛన్ ఇస్తలే. సో మంత్రి హరీష్ రావు సభలో మహిళలు నిరసన వ్యక్తం చేశారండి. కాంగ్రెస్ పార్టీకి చెందిన 5 మున్సిపల్ కౌన్సిలర్లు మంత్రి హరీష్ రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. సో మెదక్ లో అక్కడ ఒక ఫంక్షన్ హాల్లో కార్యక్రమం ఏర్పాటు చేస్తే మంత్రి స్పీచ్ అయిన తర్వాత కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి వాళ్ళని ఆహ్వానించే కార్యక్రమం పెట్టారు. హాల్లో వేదిక మీద కార్యక్రమం జరుగుతున్న టైంలో పక్కనే డైనింగ్ హాల్లో కూర్చున్న మహిళలు ఒకరొక్కరుగా నిరసన స్వరం వినిపించడం మొదలుపెట్టారు. రామ్నగర్ గల్లీకి చెందిన పోచమ్మ అనే వృద్ధురాలు లేచి పింఛన్ ఒక్కటే ఇస్తే సరిపోతుందా, గల్లీల సమస్యలు పట్టించుకోరా అని చెప్పి ప్రశ్నిస్తూ స్టేజ్ వైపు వెళ్లే ప్రయత్నం చేసింది. దీన్ని చూసి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అశోక్ అండ్ టీఆర్ఎస్ లీడర్ హమీద్, జీవన్ రావు వచ్చి ఆమెని కన్విన్స్ చేసి కూర్చోబెట్టారు.
ఆమె ఇండ్లలకు పోదాం పండ్రి, నీళ్లు వస్తున్నాయేమో మీరే చూద్దరని చెప్పి టీఆర్ఎస్ రెడ్డి కలిసి, ఆ తర్వాత కిష్టం అనే వృద్ధురాలు, 60 ఏళ్ళు వచ్చి నాకు అయినా సరే పింఛన్ ఇస్తలేరు, నాకు భర్త లేడు, నేను ఎట్లా బతకాలి, ఏం తినాలని చెప్పి ఆమె క్వశ్చన్ చేసిన పరిస్థితి, ఎన్నిసార్లు పింఛన్ కోసం దరఖాస్తు పెట్టినా సరే ఎవరు పట్టించుకోలేదు, అన్ని ఉన్నోళ్ళకే వస్తున్నాయి, లేనోళ్ళని ఏం పట్టించుకుంటలేరని చెప్పి వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. మీ సమస్యలు ఏమైనా ఉంటే మాకు చెప్పుండ్రి, అన్ని పరిష్కరిస్తాం, లొల్లి పెట్టుకోండి, లొల్లి పెట్టకుండి అని టీఆర్ఎస్ లీడర్లు వారిని సముదాయించారు. వీళ్ళందరూ మంత్రులు, మంత్రి, ఎమ్మెల్యే వీళ్ళందరూ కార్యక్రమం ముగించుకుని వెళ్ళిపోయేంత వరకు కూడా మహిళల్ని హాల్లోకి రాకుండా ఆపేసిన పరిస్థితి. సో ఎంతకాలం ప్రజా సమస్యలు వినిపించకుండా గొంతు నొక్కగలరు? ఇది క్లియర్ గా మనకు అర్థమవుతోంది మహిళల్లో ఎంతటి చైతన్యం ఉందో. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే కాక అలుపెరగని ఆమ్ ఆద్మీ. సో ఇవాళ కాక వెంకటస్వామి జయంతి సందర్భంగా ప్రత్యేక కథనాలు మనం ఓపెన్ పేజ్ లో చూడొచ్చండి. కాకానే నాకు ఆదర్శం అని చెప్పి ఎంపీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు కాక జయంతి సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. బడుగు దళిత వర్గాలకి కాదు, యావత్ తెలంగాణ కార్మిక లోకానికి నాయకత్వాన్ని అందించిన నేత కాక వెంకటస్వామి. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో కూడా అలాంటి నేతలు అసలు అరుదు. ఏ పదవిలో ఉన్నా పదవికే వన్నీ తెచ్చిన వ్యక్తి కాక అని చెప్పి ఆయన గుర్తు చేసుకున్నారు. అండ్ సంచారి వ్యవస్థాపకులు డాక్టర్ దాసరి శ్రీనివాసులు కూడా కాక జయంతి సందర్భంగా ఒక ఆర్టికల్ రాశారు. నిలువ నీడలేని నిరుపేదలకు కనీసం గూడు ఉండాలన్న ధ్యేయంతో బుడిసెల పోరాటం చేసిన మానవతావాది కాక 1949 లో నేషనల్ హట్స్ యూనియన్ స్థాపించి ఖాళీ జాగాల్లో గుడిసెలు వేయించి సర్కారు బడా భూస్వాముల స్థలాల్లో గుడిసెలు వేసుకుని బతుకుతున్న పేదోళ్ల పక్షాన ఆయన నిలబడ్డారు. అటువంటి యూనియన్ ఏర్పాటు కావడం దేశంలో అదే ఫస్ట్ టైం అట. సో ఆఖరిసారి కూడా ఇప్పటిదాకా మళ్ళీ అలాంటి యూనియన్ అనేది ఏర్పాటు కావాలని చెప్తున్నారు. 20 ఏళ్ల పాటు ఆ యూనియన్ తరఫున పోరాడి దాదాపు 80,000 పైచీలకు గుడిసెలు వేయించిన ఘనత కాకకే దక్కుతుంది. గుడిసెల వెంకటస్వామిగా గరిబోళ్ల గుండెలో కాక సుస్థిర స్థానం సంపాదించుకున్నారని చెప్పి ఆయన ఆర్టికల్లో రాశారు. రేషన్ షాపులు నిరుపేదలకు గూడుతో పాటు కూడు కూడా ఉండాలన్న తపనతో రేషన్ షాపులు ఏర్పాటు చేసింది కూడా ఆయన ఐడియానే అని చెప్పి చెప్తున్నారు. అన్నపూర్ణ క్యాంటీన్స్, మధ్యప్రదేశ్ లో అన్నపూర్ణ క్యాంటీన్స్ రూపుదిద్దుకున్నాయి కాక ఆలోచనతో అని చెప్పి ఆయన చెప్పారు. కార్మికులే కాక లోకంగా బతికారని చెప్పి కూడా చెప్తున్నారు. ఎందుకంటే యూనియన్ లీడరే కాక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో సుదీర్ఘ కాలం కాక కార్మిక మంత్రిగా కూడా పనిచేశారు. ఆ టైంలో ఎన్నో సంస్కరణలు వాటిని తీసుకొచ్చారు, వర్కర్ల కోసం కొట్లాడారు అని చెప్పి కూడా ఆయన కాకాని గుర్తు చేసుకున్నారు. ఫ్యాక్టరీ పెడతానని చెప్పి ఛాలెంజ్ చేశారు. హైదరాబాద్ ఆస్బెస్టస్ కంపెనీలో 3 రూపాయలు ఇంక్రిమెంట్ ఇవ్వాలని కార్మికులు సమ్మె చేస్తే యాజమాన్యం ఒప్పుకోలే, పైపెచ్చి పోలీసులతో లాఠీచార్జ్ చేయించడం భరించలేక ఇదే అన్యాయం అని చెప్పి నిలదీస్తే మీకు ఫ్యాక్టరీలు పెట్టడం చేత కాదని చెప్పి దాని యజమాని ఎగతాళిగా అంటే అహం దెబ్బతిన వెంకటస్వామి, బిడ్డ ఇదే కంపెనీని నేను పెట్టి చూపిస్తా చూడు అని చెప్పి ఛాలెంజ్ విసిరారు. ఫ్యాక్టరీ లైసెన్స్ తీసుకునేంత వరకు నిద్రపోలేదు కానీ యూనియన్ పనుల ఒత్తిళ్లో ఫ్యాక్టరీ పెట్టలేకపోయారు. ఆ లోటును తీరుస్తూ వెంకటస్వామి కుమారుడు వివేక్ విశాఖ ఆస్బెస్టాస్ ఫ్యాక్టరీని స్థాపించడం గొప్ప విషయం అని చెప్పి ఆయన గుర్తు చేసుకున్నారు. పెన్షన్ స్కీమ్ టోటల్ గా కాక పేటెంట్ స్కీమ్ అని చెప్పి చెప్తున్నారు. అందరికీ చదువు అనేది ఆయన సంకల్పం, అందుకనే బడుగు బలహీన వర్గాలకి చదువు కోసం అంబేద్కర్ కాలేజ్ని బాగ్లింగంపల్లిలో 1973లోనే ఆయన ప్రారంభించి అనతి కాలంలోనే శాఖోపశాఖలుగా దాన్ని విస్తరించారని చెప్పి చెప్తున్నారు. ఖచ్చితంగా భావి తరాలకు మార్గదర్శి కాక అని చెప్పి కూడా ఆయన గుర్తు చేసుకుంటున్నారు దానికి సంబంధించిన వార్త. అండ్ తెలంగాణ ఆయన ఊపిరి, అలానే బ్రతికారని చెప్పి సీనియర్ జర్నలిస్ట్ ఎండి మునీర్ కూడా ఆర్టికల్ రాశారు. ఎంత ఎదిగినా ఆయన ఒదిగే ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి, జాతీయ స్థాయి దళిత నేత, తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీలో సిడబ్ల్యూసి సభ్యుడిగా ఉండి సమావేశంలో ఒత్తిడి చేయడమే కాక సభను బహిష్కరించి నిరసన తెలిపిన ఉద్యమకారులు కాక వెంకటస్వామి. తెలంగాణ అంటే ఆయనకు అంత ఇష్టం అని చెప్పి ఎండి మునీర్ తన ఆర్టికల్లో చెప్తున్నారు. అందరికీ ఆదర్శం కాక అని చెప్పి కూడా ఆయన గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు ప్రాణహిత చేవిళ్ళ లాంటి ప్రాజెక్టును సాధించడంలో, బీఏఎస్ఆర్ నుంచి రక్షించడం కోసం సింగరేణి జాతీయ కార్మిక సంఘాల కోరిక మేరకు కేంద్రం నుంచి 1100 కోట్లు అప్పు సింగరేణికి ఇప్పించిన ఘనత కూడా కాకాదే అని చెప్పి ఆయన గుర్తు చేసుకున్నారు. అండ్ అదే పేజ్ లో మనం కాక ఆత్మకథ మేరా సఫర్ నుంచి కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ పేర్లోనే ధోకా ఉందని చెప్పి ఆయన మేరా సఫర్ లో కాక వెంకటస్వామి రాసుకున్నారు. రకరకాల మాటలు చెప్పారు, అసలు తెలంగాణ ఆంధ్రగా ఏర్పాటు అవ్వాల్సింది, అట్లాంటిది హైదరాబాద్ వచ్చేసరికే ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మాట మార్చేశారు, ఆ పేర్లోనే ధోకా ఉందని చెప్పి మేరా సఫర్ లో కాక రాశారు. సో కోఆపరేటివ్ సొసైటీలు 1961 లో ఐఎన్టీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ అయినాక కార్మికుల సంక్షేమం కోసం ఏదైనా చేయాలనిపించింది, అందుకే కోఆపరేటివ్ సొసైటీలు ఏర్పాటు చేసిన, ఎందుకంటే కార్మికులు కష్టపడి సంపాదించినంత వడ్డీలకే సరిపోయేది, వడ్డీ వ్యాపారులు కార్మికులు పీల్చి పిప్పి చేసేటోళ్ళు, వాళ్ళ కోసమే వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం కోసమే కోఆపరేటివ్ సొసైటీస్ ఏర్పాటు చేసిన అని చెప్పి మేరా సఫర్ లో కాక రాసిన ఆర్టికల్స్ చూడొచ్చు. మీరు దాన్ని వివరంగా చూడొచ్చు డిజిటల్ వర్షన్ లో. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే జనరల్ పేజ్ లో చాలా మంది అభిప్రాయాలు చెప్పారండి. మెయిన్ గా కార్మికులకు అండగా నిలిచింది వెలుగు అని చెప్పి ఆర్టీసీ కండక్టర్ మహబూబ్ నగర్ కు చెందిన జయసుధ చెప్పారు.
అండ్ ఫోటోగ్రాఫర్లను ఎంకరేజ్ చేస్తుందని చెప్పి ఖమ్మం ఫోటోగ్రాఫర్ వసంత్ చెప్తున్నారు. లైఫ్ పేజ్ లో చివరి పేజ్ ని, సండే మ్యాగజైన్ లో చివరి పేజ్ ని ఫోటోగ్రాఫర్లు తీసిన మంచి ఫోటోలు, ఆర్టిస్టులు వేసిన బొమ్మలు వేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఎవరైనా లైఫ్ పేజ్ కి తమ ఫోటోల్ని సొంతంగా మెయిల్ చేసుకునే అవకాశం ఇవ్వడం ద్వారా టాలెంటెడ్ ఫోటోగ్రాఫర్స్ కి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే మీతోనే మీ లైఫ్. సో లైఫ్ కి సంబంధించి చాలా మంది ప్రెజెంటేషన్ చాలా బాగుంటుంది అని చెప్పి టీవీ యాక్ట్రెస్ మేఘన లోకేష్ చెప్తున్నారు. అండ్ పర్యావరణవేత్త వేముగంటి రఘురామారావు చెప్తున్నారు, లైఫ్ ని చూపిస్తుంది ప్రకృతి, విద్య, ఆరోగ్యం, సంస్కృతి, సంప్రదాయం, కళలు, వంటలు, ఇట్లా మొత్తం లైఫ్ కి అద్దం పడుతుంది లైఫ్ ఎడిషన్ అని చెప్పి ఆయన చెప్తున్నారు. చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది అని చెప్పి ఆర్జే శేఖర్ భాష చెప్తున్నారు. మేము ఆర్జేస్ గా జనాలతో మాట్లాడాలంటే మాకు వేరే ఇష్యూస్ తెలియాలి, వెలుగు పేపర్ ని, లైఫ్ ఎడిషన్ ని రెఫర్ చేస్తే చాలు మాకు బోల్డ్ విషయాలు తెలుస్తాయని చెప్పి ఆయన చెప్తున్నారు. అండ్ డాక్టర్ నరేష్ గజ్జల న్యూరో సర్జన్ చెప్తున్నారు, హెల్త్ ఈజ్ వెల్త్. సో డైలీ రొటీన్ లో హెల్త్ రిలేటెడ్ జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలనేది అన్ని కూడా లైఫ్ ఎడిషన్ చూపిస్తూ ఉంటుందని చెప్పి ఆయన చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ పేజ్ కి వస్తే తక్కువ టైంలో ప్రజాదరణ పొందింది అని చెప్పి కవి, రచయిత, ప్రియదర్శిని ఇంజనీరింగ్, మహిళా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ అట్లూరి వెంకటరమణ వెలుగు గురించి చెప్తున్నారండి. లైఫ్ అయితే అల్టిమేట్ ఉంటుంది, న్యూస్ ప్రెజెంటేషన్ కూడా డిఫరెంట్ గా ఈజీగా అర్థమయ్యేలా ఉంటుంది వెలుగు పేపర్ లో అని చెప్పి ఆయన చెప్తున్నారు. తక్కువ టైంలో ఎక్కువ ప్రజాదరణకు నోచుకున్న పత్రికల్లో వెలుగు ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. వచ్చే జూలైలోగా 25 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇస్తామని చెప్పి కేంద్ర మంత్రి హర్షవర్ధన్ చెప్తున్నారండి. సండే సంవాద్ లో నిన్న ఆయన జనాలతో ఇంటరాక్ట్ అయ్యారు. 50 కోట్ల డోసులు వస్తాయని చెప్పి అంచనా ఉంది. హెల్త్ వర్కర్లకే ఫస్ట్ ప్రయారిటీ, ముందు నుంచి మనం చెప్పుకుంటున్నదే. రాష్ట్రాల నుంచి ప్రయారిటీ, పాపులేషన్ గ్రూప్ లిస్ట్ నిన్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. సో ఫస్ట్ ఫేజ్ కింద సుమారు 40 నుంచి 50 కోట్ల డోసులు అందుతాయని చెప్పి అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది జూలైలోగా 20 నుంచి 25 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అన్ని రాష్ట్రాలకి సమానమైన ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. అండ్ దీనికి సంబంధించి హై లెవెల్ కమిటీ, నీతి ఆయోగ్ మెంబర్ డాక్టర్ వికే పాల్ ఆధ్వర్యంలో హై లెవెల్ కమిటీ పర్యవేక్షిస్తుంది వ్యాక్సిన్ పంపిణీ ప్రాసెస్ అని చెప్పుడు ఆయన చెప్పారు. స్పుత్నిక్ వి ట్రయల్స్ కి సంబంధించి ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు, పరిశీలిస్తున్నామని చెప్పి చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్, శానిటరీ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, సర్వేలెన్స్ ఆఫీసర్లు, ట్రేసింగ్, టెస్టింగ్, కరోనా పేషెంట్ల ట్రీట్మెంట్ డ్యూటీలో పాల్గొన్న సిబ్బంది వీళ్లే ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పారు. అండ్ చైనా ఆర్మీకి పాక్ సాయం అందిస్తోందని చెప్పి మనకి అదే పేజ్ లో ఆర్టికల్ చూడొచ్చండి. మౌంటైన్ వార్ఫేర్ లో టిప్స్ ఇస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనీస్ ఆర్మీ వీడియోలో పాక్ సోల్జర్ ని పోలిన వ్యక్తి అక్కడ కనిపించడంతో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. సో ఇండియన్ ఆర్మీని ఎలా ఎదుర్కోవాలి అన్న దానిపై టిప్స్, సలహాలు తీసుకుంటోందా చైనా పాకిస్తాన్ నుంచి అని చెప్పి డౌట్స్ వస్తున్నాయి. మంచిగున్నా త్వరలోనే తిరిగి వస్తానని చెప్పి ట్విట్టర్ లో వీడియో షేర్ చేశారండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వచ్చే 2 రోజులు నాకు రియల్ టెస్ట్, ఖచ్చితంగా ఈ టెస్ట్ లో నేను పాస్ అయ్యి తిరిగి మీ మధ్యకు రావాలని చెప్పి కోరుకుంటున్నా, చూద్దాం ఎట్లుంటుందో రాబోయే 2 డేస్ అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. అయితే ఈ వీడియో ట్రంప్ హెల్త్ పై ప్రకటన వచ్చాక షూట్ చేశారా ముందు అనేది ఇంకా తెలియలేదు. సో మా నాన్న వారియర్, ఖచ్చితంగా ఆయన తిరిగి వస్తారని చెప్పి ఇవాంక చెప్తోంది. అండ్ అధికారంలోకి రాగానే అగ్రి చట్టాలు రద్దు చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ అంటున్నారండి. పంజాబ్ లో ఖేతీ బచావో యాత్ర చేపట్టారు ఆయన. రైతులకు రాహుల్ గాంధీ హామీ ఇస్తున్నారు, మోడీ ప్రభుత్వంపై ఫైట్ చేస్తామని చెప్పి ఆయన చెప్తున్నారు. మారుమూల పల్లెలో సెల్ టవర్, సోను సూద్ మరో సాయం చేశారండి. సోను సూద్ హర్యానాలోని మారుమూల పల్లె దపన మోర్నీలో సెల్ ఫోన్ సిగ్నల్ సరిగా లేవు, ఆన్లైన్ క్లాసెస్ కి ప్రాబ్లం ఉంటుందని చెప్పి పిల్లలు ఇబ్బంది పడుతున్న వీడియో నెట్ లో వైరల్ అయింది. అది చూసి ఆయన స్పందించి అక్కడ ఎయిర్టెల్ సాయంతో ఇండస్ టవర్స్, ఎయిర్టెల్ తో కలిసి ఊళ్ళో టవర్ ఏర్పాటు చేయించారు. హత్రాస్ కలెక్టర్ ని సస్పెండ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ లీడర్ ప్రియాంక వాడ్రా డిమాండ్ చేస్తున్నారండి. దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే పేద ప్రజల గుండెల్లో వెలుగు, జగిత్యాలకు చెందిన ప్రవల్లిక చెప్తున్నారు, వెలుగు పేపర్ పేదోళ్ల పక్షాన నిలబడుతోంది, గ్రామస్థాయి సమస్యని కూడా రాష్ట్ర స్థాయిలో చూపించే పేపర్ గా వెలుగు ఉండడం చాలా సంతోషకరం అని చెప్పి ఆమె అభిప్రాయపడ్డారు. అండ్ ఇవాళ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరగబోతోందండి. సొంత అప్పు తెచ్చుకోవాలి రాష్ట్రాలు అన్న ప్రపోజల్స్ ని బీజేపీ ఇతర రాష్ట్రాలు వ్యతిరేకించే ఛాన్స్ కనిపిస్తోందని చెప్పి చేస్తున్నాం. సో చూద్దాం ఇవాళ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఎట్లా జరుగుతుందో. అండ్ బిజినెస్ కనెక్షన్ కు వాట్సాప్ చిన్న వ్యాపారస్తులకు పెద్ద ఆశ్రగా మారింది. వాట్సాప్ లోనే బిజినెస్ మీటింగ్స్, ఆర్డర్లు తీసుకుంటున్నారు, మల్టిపుల్ వ్యక్తులతో ఒకేసారి కాంటాక్ట్స్ కూడా ఏర్పరచుకుంటున్నారు, ప్రమోషన్ ఖర్చు తగ్గుతుంది, వాట్సాప్ ద్వారా సేల్స్ కూడా పెరిగాయని చెప్పి బిజినెస్ చేస్తున్న వాళ్ళు చెప్తున్నారు. అండ్ వైజాగ్ లో క్యాసినోలు డబ్బు కోసం ఏపీ ప్రపోజల్ పెడుతోందండి. ఇదివరకే కేంద్రంతో చర్చలు, టూరిజం ని ఎంకరేజ్ చేసేందుకేనని చెప్పి ఆఫీసర్లు చెప్తున్నారు. క్యాసినోలు అక్కడి కల్చర్ ని ఎట్లా మార్చేస్తాయో చూడాలి మనం. సో దానికి సంబంధించిన వార్త. నెక్స్ట్ పేజ్ కి వస్తే సన్ డౌన్ ముంబై విన్, 34 రన్స్ తేడాతో హైదరాబాద్ ఓటం పాలైంది, వార్నర్ పోరాటం పాపం వృధా అయింది. ముంబైని డికాక్ అండ్ బౌలర్స్ అద్భుతంగా గెలిపించారని చెప్పి చూస్తున్నాం. మరో మ్యాచ్ లో చెన్నై చెమక్ మందండి, పంజాబ్ పై 10 వికెట్ల తేడాతో గెలిచింది. వాట్సన్, డ్యూప్లెసిస్ చెలరేగి ఆడారు. సో 2 మ్యాచ్లు ఫలితాలు అవి. అండ్ ఇవాళ సమ ఉజ్జీల మధ్య పోరు జరగబోతోంది. సో ఇవాళ
రాయల్ ఛాలెంజర్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ ఢీ కొనబోతోంది మరొక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ కి వేదిక కాబోతోంది ఐపీఎల్. సో ఇవ్వండి ఇవాళ వెలుగు పేపర్ లో వచ్చిన వార్తలు విశేషాలు. అండ్ యాజ్ ఆల్వేస్ ముందు నుంచి ఎట్లయితే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజా సమస్యల్ని వివరించడానికి మీ దాకా తీసుకురావడానికి దాని మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఒక ప్లాట్ఫామ్ గా ఎట్లయితే వెలుగుందో థర్డ్ ఇయర్ లోకి అడుగు పెట్టాం. ఈ పోరాటాన్ని ఇలానే కంటిన్యూ చేస్తామని చెప్పి మీకు ప్రామిస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ అండ్ లవ్. నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి, బట్ రోజు వెయిట్ చేయండి, మార్నింగ్ 8 కల్లా వచ్చేస్తాం వెలుగు పేపర్ని మీకు వినిపించడానికి. థ్యాంక్ యూ సో మచ్, స్టే సేఫ్. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.